లేక చేర్పులు మార్పులు ఇంకేమైనా కావాలా? గివ్ మీ అడ్వైస్. జస్ట్ ఏ మూమెంట్. తేదీ 15 అనుభవజ్ఞులతో సంప్రదించి సలహా. హలో మాస్టరు, ఇలా రండి. పోలీసు పిలుస్తాడు రదవా. ముందు నాన్న పోలీసు అయితే మాత్రం పెద్ద మనిషి కాకుండా పోతాడా? ఏమండి ఒక్కసారి రండి. ఏంటండి? ఈ వ్యక్తి దొంగల ఈ ఇంట్లో ప్రవేశించాలనుకుంటున్నాడు, మరి మీ చేత పట్టుబడకుండా ఉండడానికి ఈ గెటప్ సరిపోతుందా? ఏదైనా అడ్జస్ట్మెంట్ అవసరం అవుతుందంటారా? డ్రైవర్ కూడా తీసేస్తే బాగుంటుంది. కరెక్ట్ గా నేను ఇదే అనుకున్నాను. నాన్న డ్రైవర్ తీసి. మీకు ఆ శ్రమ అక్కర్లేదు, లాకప్ లోకి తీసుకెళ్లి మేమే తీసేస్తాం. చిన్న పొరపాటు ఎంత అనర్థానికి దారి తీసింది. మళ్ళీ నాకంటే నీ ప్రేమ గొప్పదని నాకు సమ్మా. ఆయనకి నువ్వు తప్ప వేరే లోకం లేదని ఒప్పుకుంటాను, కానీ ఈ తాళి కట్టించుకున్న నా బతుకేం కావాలి చెప్పమ్మా. నా స్థానంలో నువ్వే ఉంటే ఏం చేస్తావు? ఈ తాళి విప్పేసి మరొకరితో మూడుముళ్ళు వేయించుకోగలవా? ఈ చేతి గాజులు తీసేసి మరొకరికి చెయ్యి అందించగలవా? ఈ పసుపు కుంకాలు తీసేసి మరొకరి చేత బొట్టు దిద్దించుకోగలవా? చెప్పమ్మా చెప్పు. బాధపడకండి, మీ కోరికలో న్యాయం ఉంది. నేను ఇంతకాలం మూర్ఖంగా ఆలోచించాను. మీ మాంగళ్యాన్ని దోచుకుని నా మెడలో వేసుకోవాలనుకోవడం ధర్మం కాదు. మిమ్మల్ని వెనక్కి నెట్టేసి మీ భర్తతో 7 అడుగులు నడవాలనుకోవడం సాంప్రదాయము కాదు. మీరన్నదే నిజం, నాకు మరో మార్గం ఉంది. ఈ రాత్రికే బావ మీ దగ్గరికి వస్తాడు, మీ వాడవుతాడు. బొట్టు చెరిగిపోనీయకండి, అందులో మా బావ ప్రాణం ఉంది. హలో అమ్మ, మళ్ళీ ఏమైందమ్మా? ఎందుకు అడుస్తున్నా? ఏడుపు కాదు అంకుల్, ఆనందం తట్టుకోలేక. అసలు ఏమైందమ్మా? ఒప్పుకుందంకుల్, ఆయన్ని నా దగ్గరికి పంపించడానికి ఒప్పుకుంది. ఆయన వచ్చేలోపు ఎన్నెన్నో చేయాలి. సంతోషంలో కాళ్ళు చేతులు కూడా ఆడలేదు. ఉంటానంక, ఆ
భగవంతుడా, మల్లేశ్వరిని పెంచిన మమకారంతో నాకు అన్యాయం చేశారని మళ్ళీ నన్ను నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలి? అసలు నా ముఖం ఎలా చూపించాలి? అమ్మా మల్లి, నా స్వార్థం కోసం నీకు అన్యాయం చేశానమ్మా, అందుకు ఆ భగవంతుడు కూడా నన్ను క్షమించడు తల్లి. ఇందులో మీ తప్పే ఉందండి. నీ మంచితనం తెలిసి నిన్ను ప్రతిమాలమని మల్లేశ్వరిని నేనే పంపించానమ్మా. దానికి పరిహారంగా నువ్వు ఏ శిక్ష విధించినా ఆనందంగా స్వీకరిస్తాను తల్లి. చెప్పమ్మా, ఏ శిక్షకైనా నేను సిద్ధమే. మిమ్మల్ని నాన్న అని పిలవచ్చా? శిక్ష వేయమని అడిగితే వరమిస్తావేమి తల్లి? ఏం కావాలమ్మా అని మీరు ఒకప్పుడు నన్ను అడిగితే బాగుండగా నాకింకేం అక్కర్లేదని అహంకారంతో సమాధానం చెప్పాను. ఇప్పుడు ఇప్పుడు నాకంటూ ఎవ్వరూ మిగల్లేదు. మిమ్మల్ని నాన్న అని నోరారా పిలవాలనుంది. కాదంటారా? అంతకంటే అదృష్టం ఏమద తల్లి. పిలువమ్మా, పిలువ. కళ్ళు తెరవక ముందే నాన్న పోయాడు. నాన్నే బతుకుంటే గోరుముద్దలు తినిపించేవాడు, గుండెల మీద పడుకోబెట్టుకుని ఆడించేవాడు, కోరుకున్న వాడితో కాళ్ళు కడిగి కన్యాదానం చేసేవాడు. ఇప్పుడు అవేవి మిమ్మల్ని అడగను. ఒకే ఒక్క కోరిక తీర్చండి. చెప్పమ్మా, ఏం చేయమంటావో చెప్పు తల్లి. కన్యగానే నేను చచ్చిపోతే కన్న తండ్రిలా తలకొరివి పెట్టండి. చనిపోతాను అనలేదు. ఒకవేళ చనిపోతే ఏమిటి మళ్ళీ? రోజు రోజుకి నువ్వు దేవుడికి మరీ దగ్గరైపోతున్నావు. ఏం వరం కోరుకున్నావేంటి? అందరూ బాగుండాలి, నా వల్ల ఎవరికి కష్టాలు కలగకూడదు, కన్నీళ్లు రాకూడదు. అంతేకాని మన పెళ్లి విషయం మాత్రం అడగలేదు. సమయం వస్తే ఏది కాదు బాబా. బాబా, ఈ పూలు నా తల్లో పెట్టవా? నీ చేత్తో ఒక్క పొట్టు పెట్టవా బాబా? కన్నీళ్ళేంటి? అమ్మ గుర్తుకొచ్చింది బాబా. ఏమిటి మళ్ళీ ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు? అవును బాబా, కొత్తగానే ఉంది బాబా. ఈరోజు నువ్వు నన్ను అమ్మలా చోకొట్టాలి, నాన్నలా ఓదార్చాలి, ప్రియుడిలా ప్రేమించాలి. కాదనకు బాబా. Oh, my God.